Hello everyone. ఈ రోజు మనం హైదరాబాద్ లో కలిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో హండ్రెడ్స్ ఆఫ్ ఓపెనింగ్స్ గురించి తెలుసుకుందాం. ఈ జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఐ వెల్కమ్ ఎవ్రీ వన్ టు టీటీ హబ్ జాబ్స్ ఛానల్. దిస్ ఇస్ చక్రధర్. సో మీరు కనుక ఈ ఛానల్ కు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ మేము రిలీజ్ చేసే వీడియోలు కానీ అలాగే జాబ్ ఓపెనింగ్స్ నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియట్ గా చేకూరుతాయి. మీరు ఇమ్మీడియట్ గా ఆ ఆపర్చునిటీస్ ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. ఈ రోజు మనకు 100+ ఓపెనింగ్స్ వచ్చేసి స్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీలో వచ్చాయండి. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఈ కంపెనీలో మనకు అన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుండీ. ఈ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ వచ్చేసి MCCB లేదంటే ACB ఇలాంటి కాంపోనెంట్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు, ఆల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. సో మీకు కనుక ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. సో ఇందులో మీరు వర్క్ చేయడానికి టెక్నికల్ అసోసియేట్స్ అవసరమండి. అంటే మిషన్ ఆపరేషన్స్, ఈ కంప్లీట్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మిషన్ ఆపరేషన్స్ లో వర్క్ చేయడానికి ఐటీఐ లేదంటే డిప్లొమా లేదు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఈజ్ ఆల్సో ఫైన్. మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి ఐటీఐ అయినా సరే డిప్లొమా అయినా సరే మీరు ఎలిజిబుల్ అండి. మేల్ అండ్ ఫీమేల్ 2 జెండర్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. వీరికి కావాల్సిన ఏజ్ మాత్రం 18 to 24 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. 24 ఇయర్స్ అబోవ్ ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే వీరికి మినిమం హైట్ అండ్ వెయిట్ అనేది కూడా క్రైటీరియా ఉందండి. మినిమం హైట్ వచ్చేసి మీకు 5 ఫీట్ ఉండాలి, అలాగే వెయిట్ వచ్చేసి మినిమం 40 కేజెస్ ఉండాల్సి ఉంటుంది. సో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో వర్క్ చేయడానికి కొద్దిగా హెల్తీ బాడీ ఉండాలి కాబట్టి సో ఈ క్రైటీరియాస్ ఉన్నాయండి. ఇందులో మీరు వర్క్ చేసేటప్పుడు ఈ కంపెనీ మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే సాలరీ రూపంలో మీకు 10,000 టేక్ హోమ్ ఉంటుంది వితౌట్ కటింగ్స్. ఈ సాలరీయే కాకుండా మీకు డ్యూటీ టైం ఫుడ్ అనేది ఉంటుంది. మీరు వర్క్ చేసే షిఫ్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆర్ లంచ్ డిన్నర్ ఎలాంటివి ఉంటే అలాంటి ఫుడ్ మీకు ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ కంపెనీకి మీరు చేరుకోవడానికి హైదరాబాద్ లో డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, లైక్ BHEL కానీ KBHP, కుకట్పల్లి, పారాడైస్ ఇలాంటి లొకేషన్స్ నుంచి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా కంపెనీ బస్సెస్ లో ఉంటుందండి. సో మీరు ఈ ట్రాన్స్పోర్టేషన్ యూటిలైజ్ చేసుకోవచ్చు కూడా. ఈ కంపెనీలో వర్క్ చేయడానికి మీకు రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయండి. ఈ రొటేషనల్ షిఫ్ట్స్ అనేది మీకు చేంజ్ అవుతుంటుంది, 8 అవర్స్ షిఫ్ట్ ఉంటుంది. సో ఈ రొటేషనల్ షిఫ్ట్స్ గురించి మీకు స్లాట్స్ టైమింగ్స్ అలాట్మెంట్ అనేది అక్కడ ఉండే HRs మీకు అలాట్ చేస్తుంటారు, దాని ప్రకారం మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు జాబ్ చేయాల్సింది స్నైడర్ ఎలక్ట్రికల్ కంపెనీ, ఇది గాగిల్లాపూర్ లో ఉంటుందండి. గాగిల్లాపూర్ అనే విలేజ్ హైదరాబాద్ టు మెదక్ రూట్ లో ఉంటుంది. మీరు ఈ కంపెనీలో వర్క్ చేయాలన్నప్పుడు మీరు అకామిడేషన్ చూసుకోవాలంటే నియర్ బై లొకేషన్స్ లో చాలా ఉంటాయి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఉంది కూడా కాబట్టి మీరు పారాడైజ్ నుంచి సుచిత్ర ఈ లొకేషన్స్ లో, కోంపల్లి లొకేషన్స్ లో ఉండొచ్చు, అలాగే జీడిమెట్ల బాలనగర్ ఇలాంటి లొకేషన్స్ లో, కుక్కట్పల్లి లొకేషన్స్ లో ఉండొచ్చు, అలాగే BHEL రూట్ లో కూడా మీరుంటే ట్రాన్స్పోర్టేషన్ కంపెనీది ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా ట్రావెల్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి వచ్చేసి మీకు ఇంటర్వ్యూస్ ఫేస్ టు ఫేస్ ఉంటుందండి. ఆన్లైన్ లో ఇంటర్వ్యూస్ తీసుకోవడం మాత్రం కుదరదండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు HRని కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్, షెడ్యూల్, డేట్ అండ్ లొకేషన్ తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ లొకేషన్కి వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మాత్రం మీరు రెజ్యూమే, ఆధార్ కార్డ్ అండ్ యాజ్ వెల్ అస్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఈ కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఎలిజిబిలిటీ ప్రకారం, మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం మీరు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ, ఎక్కడ కూడా మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఎవరికైనా అమౌంట్ పే చేస్తే మేము ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోమండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన URL వచ్చేసి https://bit.ly/tthubelectric. సో ఈ URL నేను మీకు కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ URL పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు HR నుంచి కాల్ వస్తుంది. ఏ రోజు మీరు ఇంటర్వ్యూ తీసుకోదలుచుకున్నారు ఆ డేట్ ఎక్స్ప్రెస్ చేస్తే మాత్రం HR మీకు షెడ్యూల్ చేసి ఆ డేట్ రోజు మీకు ఇంటర్వ్యూ చేస్తారు. బట్ ఇవి ఇమీడియట్ ఓపెనింగ్స్ కాబట్టి యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ట్రై చేయండి. రేపటి నుంచే మీరు ఇంటర్వ్యూ తీసుకోండి.